Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. టీటీడీ ఈవోగా జవహర్ రెడ్డి, ఈయన స్పెషాలిటీ తెలుసా? టీటీడీ క్రొత్త ఈవోగా జవహర్ రెడ్డిని నియమించింది ఏపీ ప్రభుత్వం. ఈ నెల 9న ఆయన క్రొత్త ఈవోగా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఈవో బాధ్యతల నుంచి రిలీవ్ కానున్నారు. ఇక క్రొత్త ఈవో బాధ్యతలు స్వీకరించే వరకు టీటీడీ ఈవోగా అదనపు ఈవో ధర్మారెడ్డి బాధ్యతలు నిర్వహించనున్నారు. ప్రస్తుతం జవహర్ రెడ్డి రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు. కరోనా సంక్షోభ సమయంలో ఆరోగ్య శాఖ తరఫున ఆయన కీలకంగా వ్యవహరించారు. రాష్ట్రంలో కరోనా ఉధృతి తగ్గడంతో ఏపీ ప్రభుత్వం ఆయనను టీటీడీ ఈవోగా బదిలీ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం టీటీడీ ఈవోగా ఉన్న అనిల్ కుమార్ సింఘాల్ 1993 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారి. ఆయన 2017 మే నెలలో టీటీడీ ఈవోగా అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం నియమించింది. ఢిల్లీ ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్గా ఉన్న ఆయనను టీటీడీ ఈవోగా నియమించింది. సింఘాల్ 2 పదవీకాలం 2019 ముగిసింది. అయితే వైసీపీ ప్రభుత్వం ఆయన్ను ఈవోగా కొనసాగిస్తూ అప్పట్లో నిర్ణయం తీసుకుంది. అనిల్ కుమార్ సింఘాల్ను టీటీడీ ఈవోగా నియమించడం మీదే అప్పట్లో విమర్శలు వ్యక్తమయ్యాయి. సహజంగా తెలుగువారు లేదా దక్షిణాదివారు ఆ పదవిలో ఉంటారు. కానీ మొదటిసారి ఉత్తర భారతదేశానికి చెందిన అధికారిని నియమించడంతో అప్పట్లో తెలుగు అధికారుల్లో అసంతృప్తి వ్యక్తమైంది. అయితే బీజేపీ ఒత్తిడి వల్లే చంద్రబాబు ఏకే సింఘాల్ను నియమించారనే ప్రచారం కూడా ఉంది. ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థానానికి సీఎం జగన్ వెళ్లిన సమయంలో ఆయన డిక్లరేషన్ సమర్పించాలంటూ ప్రతిపక్షాలు భారీ ఎత్తున డిమాండ్ చేశాయి. దీంతోపాటు బ్రహ్మోత్సవాలు ముగిసిన తరువాత ఆయన్ను తప్పించి జవహర్ రెడ్డిని ఈవోగా నియమించింది ప్రభుత్వం.